మూడు రోజుల పాటు జరగనున్న మహిళా పార్లమెంటేరియన్ సదస్సుపై అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. స్పీకర్ కోడెల ఆధ్వర్యంలో రోజులో నగరంలో అవగాహన ర్యాలీలు జరుగుతున్నాయి. తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు. మహిళా సాధికారికతే లక్ష్యం అంటున్న స్పీకర్ కోడెలతో మా ప్రతినిధి దామోదర్ స్పెషల్ రిపోర్ట్. ఫిబ్రవరి 10 11 12వ తేదీ మూడు రోజుల పాటు వెలగపూడిలో జరగనున్న మహిళా పార్లమెంటరీ సదస్సుకు సన్నాహాల్లో భాగంగా తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు మహిళా విద్యార్థినులు. దీంతో ఈ ర్యాలీని ప్రారంభించడానికి స్పీకర్ కోడెల శివప్రసాద్తో పాటు మంత్రులు పీతల సుజాత రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు. అసలు ఈ దీని లక్ష్యం ఏమిటి, ఎందుకు మహిళా పార్లమెంట్ సదస్సు జరుపుతున్నారు, దీని గురించి మాట్లాడడానికి స్పీకర్ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ మహిళా పార్లమెంటరీ సదస్సు ఏ లక్ష్యంతో మీరు ఇక్కడ ఏర్పాటు చేశారు? క్లుప్తంగా అంటే సమానత్వం కోసం. సగభాగం ఉన్న మహిళలు అవకాశాలు కూడా సగభాగం పొందాలి, అభివృద్ధిలో సగం కావాలి, ఆత్మగౌరవంలో సగం కావాలి. వాళ్ళ పట్ల వివక్ష కానీ వాళ్ళపై దాడులు కానీ ఏమి ఉండడానికి లేకుండా ఈ సమానం ప్రభుత్వాలు కానీ సమాజం కానీ పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు చదువుకుంటామన్నా ఎదుగుదామన్నా కూడా తల్లిదండ్రుల దగ్గర నుండి గర్భంలో ఆడబిడ్డ ఉంటే అబార్షన్ చేద్దామనే ఆలోచన వరకు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ పోవాలి. ఆడబిడ్డైనా మగవాడైనా ఒకటే, శక్తిలో ఆలోచనలో అన్నింటిలో ఒకటే. కాబట్టి అది ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వాలు ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా సరిపడా లేదనేది ఆడబిడ్డల భావన. దాన్ని పోగొట్టి వాళ్ళ ధైర్యాన్ని ఆలోచనని శక్తిని కలిగించడం కోసం ఇది వేదిక. సార్, మహిళా బిల్లు ఇప్పటి వరకు ఆమోదం పొందలేదు, ఎన్నో సంవత్సరాలుగా ఇది వాయిదా పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మహిళా బిల్లే రానప్పుడు ఈ సదస్సుల వల్ల లాభమని మీరు అనుకుంటున్నారు? మహిళా బిల్లే కదా, ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి, వాటి అన్నింటిని అధిగమించాలన్నా కూడా ఇలాంటి వేదికలు కావాలి. ఈ వేదికలు గడనెత్తాలి, ఈ వేదికల ద్వారా పోరాటాలు ఆందోళన జరగాలి, ఆలోచనలు రావాలి. అప్పుడైనా సరే ఏది కూడా ఊరికి అయాచితంగా రాదు. ఇలా అవన్నీ సాధించుకోవాలన్నా కూడా ఇలాంటి వేదిక అవసరం. కొట్లాడమనో పోరాడమనో కాదు, ఆలోచనలు ఆందోళనలు అభిప్రాయాలు వెల్లడించినప్పుడు ప్రతి సమాజంలో కూడా మార్పు వస్తుంది. ఆ మార్పు రావడానికి ఇది ఒక వేదిక. సరే, ఎంతమంది ప్రతినిధులు హాజరవుతున్నారు, ఎవరెవరు ముఖ్య అతిథులు? సుమారుగా 12 నుంచి 15 వేల మంది డెలిగేట్స్ వస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి గారిని ఆహ్వానించాం, స్పీకర్ పార్లమెంట్ వస్తున్నారు, వెంకయ్యనాయుడు గారు, స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్ లాంటి వారి మంత్రులు వస్తున్నారు, ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు వస్తున్నారు. అదేవిధంగా వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠలైనటువంటి అనేక మంది ప్రముఖ ఆడబిడ్డలు వాళ్ళు సందేశం ఇవ్వడం కోసం, ఆడపిల్లలకు చర్చించడం కోసం, ఆడపిల్లల సమస్యలు అదనంగా ఉంటే తెలుసుకోవడం కోసం, వాళ్ళలో ఒక ఆత్మధైర్యాన్ని కలిగించడం కోసం వస్తున్నారు. మీరు చెప్పండి, ఈ ఈ సభ ద్వారా మీరు ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు తెలుగు మహిళలకు? ఈ వ్యవస్థలో జనాభాలో సగభాగం ఉన్న మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, పారిశ్రామిక పరంగా అన్ని రంగాల్లోనూ అనుకున్నంతగా అభివృద్ధి సాధించాలి అంటే మహిళా సాధికారత అవసరం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఇంతకుముందు అడుగులు వేసింది. ప్రభుత్వ సంస్థలో, ప్రభుత్వ రంగ సంస్థలో, స్థానిక సంస్థలో 33.3% రిజర్వేషన్ పద్ధతి కాకుండా ప్రపత్తంగా ఆస్తి కూడా ఇచ్చింది. కాబట్టి మహిళలు ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, ఏ రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి సూచికలు తెలియజే ఉద్దేశం చేత ఈ చారిత్రాత్మకమైన మహిళా పార్లమెంటు ఏర్పాటు చేయడం జరిగింది. నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. దీనివల్ల మహిళలకు ధైర్యము, స్థైర్యము, శక్తి, వాళ్ళ అవకాశాలు మెరుగుపడే అవకాశం ఎక్కువగా ఉంది. మహిళా పార్లమెంట్ సదస్సు వల్ల మహిళల్లో ఒక ఉత్తేజాన్ని కలగజేయడానికి ఏర్పాటు చేశాం. అంతేకాకుండా వాళ్ళ హక్కుల గురించి తెలుసుకోవడమే కాకుండా భవిష్యత్తులో ప్రజాప్రతినిధులుగా మహిళల శాతం పెరగడానికి ఏర్పాట్లు జరుగుతాయని, ఇందుకు ప్రోత్సాహంగానే ఈ సభలు నిర్వహిస్తున్నామని స్పీకర్ అంటున్నారు. అంతేవిధంగా మంత్రులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో చట్టసభల్లో 33.5% రిజర్వేషన్ అమలు చేసిన తమ ప్రభుత్వమే ఇందుకు నిదర్శనమని మంత్రి రఘునాథ్ రెడ్డి అంటున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు కూడా ఈ ర్యాలీలో పాల్గొని తాము మహిళా పార్లమెంట్ సదస్సుకు, మహిళల యొక్క ఐక్యతకు తాము ఒక సంకేతాన్ని, తాము ఐకమత్యానికి సంకేతంగా వీరు ఈ ర్యాలీలో పాల్గొంటామని చెప్తున్నారు. మొత్తం మీద ఉదయం నుంచి ఈ ర్యాలీలో సుమారు 5 వేల మంది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఇది ఓవర్. కెమెరా పర్సన్ చెంచయ్యతో దామోదర్.